జగన్నాథ్ మూవీ అంటే అందులో అలీ కోసం స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది అనే విషయం ప్రేక్షకులకి తెలుసు అలీ గెటప్ డైలాగ్స్ క్యారెక్టరైజేషన్ మొత్తం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడు పూరి మరి త్వరలో రాబోతున్న డబుల్ ఇస్మాట్ లో అలీ క్యారెక్టర్ ఏంటో తెలుసా పూరి జగన్నాథ్ సినిమా అనగానే పవర్ఫుల్ డైలాగులు హీరోయిజం మాస్ మసాలా సాంగ్స్ తో పాటు అలీ క్యారెక్టర్ కూడా గుర్తురాక మానదు పూరి తన సినిమాల్లో కథతో సంబంధం లేకపోయినా అలీ కోసం స్పెషల్ పాత్రలు రాస్తూ ఉంటాడు పూరి డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ గెటప్స్ కామెడీ ఎవర్ గ్రీన్గా మిగిలిపోయాయి ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి డబుల్ ఇస్మార్ట్తో ప్రేక్షకులని నవ్వించేందుకు సిద్ధమయ్యారు తాజాగా విడుదైన ట్రైలర్ చూస్తూ ఉంటే ఇందులో మరోసారి ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో అలీ నవ్వించబోతున్నాడు అని అర్థమవుతోంది డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న అలీ పూరి జగన్నాథ్ పై ప్రశంసలు గురిపించారు డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశాఖలో జరిగింది ఈ ఈవెంట్లో అలీ చాలా ఆసక్తికరంగా మాట్లాడాడు నాకు హాలీవుడ్లో రాంబో తెలుసు టాలీవుడ్లో మా రాపో తెలుసు ఈ సినిమాలో తను పడిన కష్టం అంతా ఇంత కాదు పూరి జగన్నాథ్ డైలాగ్స్తో మణిశర్మ మ్యూజిక్తో రామ్ ఎనర్జీ ఎలా ఉంటుందో టీజర్లో చూశారు థియేటర్లో కూడా ఈ మూవీ మారుమోగిపోతోంది అన్నాడు అలీ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మొదటి సినిమా బద్రీ నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాని గుర్తు చేసుకున్నాడు కోవిడ్ సమయంలో అద్భుతమైన సినిమా చేయాలి అని లైగర్ ట్రై చేసినా కానీ భగవంతుడు ఆ అవకాశం ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి హిట్ ఫ్లాప్ ఉంటుంది ఏ డైరెక్టర్ నిర్మాత అయినా ఫ్లాప్ను తీయాలి అనుకోరు జనాల్ని మెప్పించాలి హిట్టు కొట్టాలి అనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తారు అంటూ లైగర్ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ మూవీపై పడకుండా మాట్లాడాడు అలీ హీరోయిన్ కావ్య తాపర్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాడు అలీ డబుల్ ఇస్మార్ట్ ట్రాయిలర్ విడులైనప్పటి నుంచి అలీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందా అనే చర్చ జరుగుతోంది ఈ ప్రశ్నకు ఈ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చేశాడు అలీ అమెజాన్ ఫారెస్ట్ లో ఓ భాష ఉంటుంది ఆ భాషని కనిపెట్టి నా క్యారెక్టర్ ని క్రియేట్ చేశాడు పూరి జగన్నాథ్ నా కోసం అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ని సృష్టించినందుకు సంతోషంగా చేశాను కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చల్లగా ఉందంటూ తన స్టైల్లో క్యారెక్టర్ గురించి రివీల్ చేశాడు అలీ మొత్తానికి రాజకీయాల నుంచి తప్పుకున్న అలీ మరోసారి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇప్పటి వరకు వెయ్యికి పైగా సినిమాలో నటించిన అలీ బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సీతాకోక చిలుక సినిమాతో పాపులర్ అయ్యాడు ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ నటుడిగా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రాజకీయాల నుంచి తప్పుకున్న అలీ రీసెంట్గా బడ్డీ మూవీతో వచ్చాడు ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్తో డబుల్ స్పీడ్గా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు అలీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి